ఓం నమో వెంకటేశాయ. మూడు పర్యాయములు ఓం నమో వెంకటేశాయ అంటే త్రికరణ శుద్ధిగా త్రిగుణాత్మకంగా తిరుమల దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. పదివేల శేషుల పడగల మయమంటాడు హనుమాచార్యుల వారు. వెంకటాచల నిలయం, వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రమన్నాడు పురంధరదాసుల వారు. అదేవిధంగా పనిరాజు పేరటి పసిరికొండ అంటుంది తరుగొండ వెంగమాంబ గారు. కాబట్టి స్వామివారి యొక్క వైభవం చూడాలంటే ముందు తిరుమల దర్శన భాగ్యాన్ని పొందాలి. తిరుమల విభవంబు తిలకింప శక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. ఈ గోపుర ప్రాకారములు, ఈ తిరుమల దివ్య క్షేత్ర దర్శనం ప్రపంచానికే ఆధ్యాత్మిక పంచపుణ్యక్షేత్రం. అందుకనే ఆళ్వార్లు అన్నారు, నమవెన్నలాం కడమై అన్నారు. కొండను చూచి నమస్కరించినా తిరుమల గిరిరాయని యొక్క అనుగ్రహం కలుగుతుందట. అలాంటి మహానుభావుడు పదివేల శేషుల పడగలమయమై విరాజిల్లేటటువంటి తిరుమల క్షేత్ర దర్శనం మాయావి పరమానందం చక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే అన్నారు. ఈ పుష్కరిణిలో విశేషమైనటువంటి తెప్పోత్సవాలు, అదేవిధంగా బ్రహ్మోత్సవ సంరంభంలో చక్ర స్నానాదులు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. సకల తీర్థాల నెలవైనటువంటి స్వామి పుష్కరిణి దర్శన భాగ్యం కలగటం విశేషం. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం, వైభవోత్సవ మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించబడే వైభవోత్సవం. పరమాణు మొదల బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి జగత్తంతా కూడా స్వామివారి వైభవాన్ని చాటుతూ ఉన్నాయి. ఇక్కడ చూచేటటువంటి ప్రతి ఒక్క దృశ్యము వెంకటేశ్వర కటాక్షం ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. జలము ఎలా జాలువారుతున్నదో మనలో ఆధ్యాత్మిక భావన అలా వెళ్ళి విరిసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ ఉంటాం. అందుకనే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అన్నారు బ్రహ్మాండ స్కాంద పురాణాల్లో. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రం లాంటి క్షేత్రము మరొకటి కలదా? తిరుమల గిరిరాయుడైనటువంటి స్వామివారి వంటి భగవంతుడు మరొకటి కలడా? అందుకనే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ స్కాంద పురాణాలు చెబుతున్నాయి. చూడండి భక్తులారా, మనము తిరుమల దర్శన భాగ్యాన్ని ఇంతసేపు పొందుతున్నామంటే స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఇలా చూడగలుగుతామా? ఇది వెంకటేశ్వర అనుగ్రహం వల్ల ఈరోజు మనం చూడగలుగుతూ ఉన్నాం. స్వామి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ తిరుమలలో వేంచేసి తిరుమల గిరిరాయుడై కొండల కోనేటి రాయుడై కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండలంత వరములు గుప్పెడువాడు అన్నారు. ఈ ధ్వజస్తంభంపైనే బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. దేవతలు దిక్పాలకులు అందరూ ఇక్కడ వేయించేసి ఉంటారు. ఒక ఊరిలో దేవాలయం ఉన్నదని చెప్పడానికి మూడు ప్రధాన కారణాలు. ఒకటి, ఆలయంలో వినిపించే ఘంటానాదము. రెండు, గోపుర ప్రాకారములతో కూడినటువంటి మహాద్వారానికి దగ్గరగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి గోపురము, దాన్నే గాలి గోపురం అంటారు కూడా దేవాలయాల్లో. అదేవిధంగా ఎత్తైనటువంటి ధ్వజస్తంభము. తర్వాత గరుడ వాహనం మీద స్వామి నీరాజనం అందుకుంటున్నాడు ఆర్జిత బ్రహ్మోత్సవంలో. నమ పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే కుంకుమాంకిత వర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. గరుడవాహన గోవింద గోవింద అని అంటూ ఆ గరుడవాహనం మీద వేంచేసిన స్వామిని వేడుకుందాం. మహానుభావులు వేదాంత దేశకుల వారు గరుత్మంతుడి యొక్క వైభవాన్ని గరుడ దండకంలో చెప్పారు. సంస్కృత పదభూయిష్టమైన గరుడ దండకంలో జయ గరుడ, జయహో గరుడ, విజయహో గరుడ అంటూ జయ గరుడా అని సంబోధించారు. సుపర్ణ అని ప్రస్తుతించారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్ దివోక స్ఫతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాతూల కల్పా దయానల్ప వీరాయుధోజ చమత్కారా అని వర్ణించారు. మరి ఇంతమంది భక్తులు ఆనందంగా ఇక్కడ ఈ తిరుమలలో ఈ వైభవోత్సవ మండపంలో వీక్షిస్తున్నారు. ఇంకెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారికి నిర్వహించేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. పెరియ తిరువడిగా పిలువబడే గరుత్మంతుడు, తదుపరి హనుమంతుడు. హనుమద్వాహనంపై స్వామి వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు వెంకట రాఘవుడుగా. పవమాన సుతుడు పట్టు పాదార విందమును అంటాడు త్యాగరాజస్వామి.
ఎవరి చరణములు ఆచరణ యోగ్యమైనటువంటి జీవన గమనానికి తార్కాణములో అలాంటి మహానుభావుడి యొక్క చరణములను ఆశ్రయించి ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామి యొక్క కటాక్షాన్ని పొందుదాం. అందుకనే హనుమంతుడు జానకీదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి రామానుగ్రహంతో సుగ్రీవాజ్ఞతో ఇక్కడ గమనిద్దాం. రామానుగ్రహంతో సుగ్రీవాజ్ఞతో, ఎందుకంటే రాముడు తన దైవం కాబట్టి అనుగ్రహాన్ని ఇచ్చాడు, సుగ్రీవుడు తన ప్రభువు కాబట్టి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రెండింటిని పొందుపరుచుకుని సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత లంకానగరంలో ఉన్నదని తెలుసుకుని సముద్రాన్ని దాటి వెళ్ళడానికి హనుమంతుడు సాహసిస్తూ ఉన్నాడు. ఇది దేవలోకం నుంచి గగనతల నుంచి దేవతలు యక్షులు అందరూ చూచి ఎందుకు హనుమంతుడు ఇటువంటి కార్యక్రమానికి వనుగడుతున్నాడంటే వాల్మీకి చెప్పాడు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో, రామార్థం వానరార్థం చ. శ్రీరామచంద్రుడికి ఆనందం కలగాలి జానకీదేవి క్షేమ సమాచారం విని. అదేవిధంగా రాబోయే తరంలో తమ జాతి వారందరినీ కూడా గౌరవించాలందరూ. అందుకనే వంశానికి ఒక్కడు ఆవిర్భవిస్తాడు, ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే హనుమంతుడు. కాబట్టి మనకు వానరులు కనపడితే నమస్కరించాలి, కానీ కొట్టకూడదు, చేతయితే ఫలం ఇవ్వాలి ఏదైనా. తరువాత శేషవాహనం, విశేషవాహనం, అశేషమైనటువంటి భక్త జనావళి వీక్షించి ఆనందిస్తున్నటువంటి వాహన సేవల్లో బ్రహ్మోత్సవంలో శేషవాహనంపై వేయించేసి ఆదిశేషుని పైన అధివసించినది మోదమున మలయప్ప నీరాజనం అందుకొనుచు శేషవాహన గోవింద గోవింద అని నీరాజనాన్ని దర్శిస్తూ వేడుకుందాం. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు వేయించేస్తాడు స్వామి. గరుడ వాహనం మీద వేయించేసినప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం, మాతృభక్తి. వేదములు కూడా ఏం చెబుతున్నాయి? మాతృదేవోభవ అని చెబుతున్నాయి. వేదాత్మ వేగేశ్వరో అన్నారు. అలాంటి వేదవేద్యుడైనటువంటి స్వామివారు గరుడ వాహనం మీద వేయించేశాడు. గరుత్మంతుడికి ఎందుకు ఆ స్థానం ఇచ్చాడంటే గరుత్మంతుడు మాతృభక్తి పరాయణుడు కాబట్టి. తరువాత హనుమద్వాహనం, దాస్యభక్తి. ఎందుకంటే శత్రు స్థానమైనటువంటి లంకానగరంలో ఉండి ఒక్కే ఒక్క మాట చెప్పాడు హనుమంతుడు. సుందరకాండలో అంటాడు వాల్మీకి, దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ, దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. తరువాత సమర్పణ భక్తికి ఆదిశేషుడు. ఇప్పుడు ఉభయ దేవేరుల మధ్యకు వేంచేసి నీరాధనం అందుకుంటున్నారు స్వామి. లక్ష్మీ సవిభ్రమ లోక సుప్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమంటూ భక్తులారా నమస్కరించుకుంటూ స్వామివారిని వేడుకుందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ నీరాజన దర్శన భాగ్యాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రత్యక్ష ప్రసారం. నమో వెంకటేశాయ.